ప్రస్తుత సమాజంలో యువతి యువకులు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, అలాంటి వారి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చేందుకు నా పేరు సంతోష్ అనే మూవీ ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. ఫిల్మ్ షూటింగ్ ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, ప్రతి చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వారిలో ఉన్న ఆలోచన విధానాన్ని మార్చడానికి ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలను ఆదరించి వారి ఆలోచన విధానాన్ని కొంతనైనా మార్చుకోవాలని కోరారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యువతి యువకులు ప్రతి చిన్న విషయానికి మరి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. మరి వీటి మీద మరి శ్రీ కార్తికేయ ప్రొడక్షన్, వీడి పేరు సంతోషు, మరి ఫణిదీపు ప్రొడక్షన్, ఆయన ఈ ఒక షార్ట్ ఫిలింని మరి ఇక్కడ డాన్ బోస్కో కాలేజీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నన్ను ఆహ్వానించి మరి షార్ట్ మరి క్లాప్స్ కొట్టేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇలాంటి ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ తీయడం వల్ల చాలా యువతి యువకుల్లో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు చదువులో చిన్న మార్కులు తక్కువ వచ్చినా కూడా మరి అదేవిధంగా మరి ప్రేమలో ఫెయిలైన వాళ్ళు, ఏదైనా చిన్న సమస్య, కుటుంబ సమస్యలకు కూడా మరి ఈరోజు చూసినట్టయితే సమాజంలో యువతి యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి అరికట్టాలంటే ప్రజల్లో ఉన్నటువంటి యువతి యువకులందరిలో, సమాజంలో ఉన్నటువంటి అందరినీ అవేర్నెస్ తీసుకురావాలంటే ఒక సినిమా రూపంలో అయితేనే సాధ్యమవుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలలో పెద్ద పెద్ద అది తీసుకొని మరి ఏదైతే పాత్రలు మరి చిన్న విషయాలని ప్రజలకు దగ్గరలో చూపించే. ఈ కార్యక్రమంలో హీరో ఫణిదీప్, హీరోయిన్ సాయి సుధా, వెంకటేష్, డైరెక్టర్ శివకృష్ణ, రమేష్, నటీనటులు దేవేందర్, సాంబే ఆర్ట్స్ రమేష్, వినయ్, సేచు అభిరామ్, దివాకర్ వర్మ, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.